హలో ఫ్రెండ్స్, నమస్తే. నేను మైథిల్ని, మైథిలి పావని ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు నేను మీకు కొన్ని సరుకులు చూపించాలనుకుంటున్నాను. అంటే మీ అందరికీ తెలిసినవే, ప్రతి ఇంట్లో వాడేవే, కాకపోతే ఎలా స్టోర్ చేస్తాను అంటే, జనరల్గా ఎన్ని ఫ్రిడ్జ్లో పెడతాం కదా, ఆ ఫ్రిడ్జ్లో పెట్టడానికి కూడా స్థలం ఉండదు. అక్కడ ఎంత డబల్ డోర్ ఫ్రిడ్జ్లో అయినా సరే స్థలం అనేది ఉండదు. ఎందుకంటే ప్రతిదీ తీసుకెళ్ళి దాంట్లో తోడినాయి కదా. ఇదేమిటంటే ఉప్పు రవ్వ అండి, అంటే ఇడ్లీ రవ్వ. అయితే నేను ఏం చేస్తానంటే, ఇది బిర్యానీ ఆకు అండి. ఈ బిర్యానీ ఆకు వేసి ఇదిగో చూడండి, ఇందులో వేస్తున్నాను. మీకు కనపడుతుందా? ఒక్క నిమిషం, ఇదిగోండి బిర్యానీ ఆకు వేసాను చూడండి, కనపడుతుందా? ఈ బిర్యానీ ఆకు వేసి ఇందులో ఉప్పు రవ్వ పెడితే పుచ్చు పట్టదు, అలాగే పాడు కాదు, వాసన రాదు, పురుగు పట్టదు, అలా అనమాట. అన్ని అడ్వాంటేజీలు ఉన్నాయి. ఉప్పు రవ్వ అయినా కాదు, ఏ పప్పు అయినా సరే నేను ఇలాగే చేస్తాను. వాడుకునేటప్పుడు ఆ ఆకుల్ని తీసేస్తాను అనమాట. మధ్య మధ్యలో వేస్తాను బిర్యానీ ఆకు. ఎందుకంటే ఇదిగోండి చూడండి, ఇదిగో వేస్తున్నాను. ఇలా వేయడం వల్ల ఏమిటంటే పురుగు రానివ్వదు, ఒకవేళ చల్లదనానికి పురుగు రావడానికి అవకాశం ఉంటుంది. ఈ బిర్యానీ ఆకు వేస్తే కనుక, ఇదిగో చూడండి బిర్యానీ ఆకులు ఇందులో వేస్తున్నాను, కనబడుతుందా? ఈ బిర్యానీ ఆకులు ఇందులో వేసి ఉప్పు రవ్వ వేసేసి మూత పెట్టాలనుకోండి, మనం 3 నెలలు కాదు 6 నెలలు అయినా సరే పాడు కాదు. ఎందుకంటే శీతగాలికి ఊరికనే పురుగు రావడానికి అవకాశం ఉంటుంది. ఒక 2 కేజీలే ఎంత తీసుకొచ్చాను నెలకి సరిపడా, అందుకని చెప్పనేసి అది అక్కడ పెట్టున్నాను అనమాట. ఇది అయిపోయింది, ఇంకోటి చూపిస్తాను ఉండండి. తర్వాత ఇదిగోండి పెసరపప్పు, ఇదిగో ఖాళీ డబ్బా చూడండి. ఇది మామూలు క్లాత్ పెట్టి చూడ చేస్తాను. ఇదిగోండి చూడండి శుభ్రంగా ఉంది. ఈ ఖాళీగా ఉన్న ఈ డబ్బాలో ముందు ఏం చేస్తానంటే 4 బిర్యానీ ఆకులు చూడండి, బిర్యానీ ఆకులు తీసుకొచ్చాను కావాలని ప్రత్యేకంగా. ఎందుకంటే ఇంతకుముందు 2-3 సార్లు వేసి చూశాను, బాగుంది పదార్థం, పాడు కాదు, చివరిదాకా కూడా బాగుంది. సో అందరికీ చెప్తే అందరూ వాడుకుంటారు కదా, నేను ఒక్కదానే కాదు కదా, అందరికీ ఉపయోగపడుతుంది. ఒక చిన్న టిప్ చెప్పానంటే అందరికి ఉపయోగపడుతుంది అని చెప్పాను. ఆలోచించి ఇది అలాగందరికీ వేద్దాం. ఇవన్నీ పెసరపప్పు పోస్తున్నాను, మీకు కొంచెం కిందకి వంచుతానండి. ఇదిగో పెసరపప్పు చూపిస్తానండి. ఇది వేసిన తర్వాత మళ్ళీ పైన ఇంకో 2-3 ఆకులు వేస్తాను. ఎందుకంటే ఎందుకు వేస్తానంటే, ఒక బిర్యానీ ఆకు ఒక రకంగా చెప్పాలి అంటే క్రిమి సంహారకంగా పనిచేస్తుంది. అంటే ఏ విధమైన పురుగుల్ని రానివ్వద్దు అదనమాట, దానివల్ల ఉపయోగం అది. అయితే చక్కగా వాడుకున్న తర్వాత ఇదిగో ఒక 1 కేజీ పప్పు అండి, అంతకంటే ఎక్కువేం తేలేదు. ఎందుకంటే పెసరపప్పు వాడకం తక్కువ, వేసవికాలం అయితే వాడతాను. ఇదిగో చూడండి బిర్యానీ ఆకులు ఎలా వేస్తున్నానో చూడండి, ఇలా గుచ్చేసేయడమే దీని లోపలికి. ఇదిగో చూడండి కనబడుతోంది కదా, ఈ గుచ్చిన దాన్ని మూత పెట్టేసేయడం ఏంటంటే. ఈ పెసరపప్పులో ఇదిగో నేను వాడే కప్పు ఇది. ఇది మామూలుగా సర్ఫ్ వాటికి డబ్బాల్లో ఇస్తాడు, వాటికి వాడకుండా ఈ డబ్బాల్లో పెడతాను, లేకపోతే సర్ఫ్ వాసన వస్తాయని ఉడిగా ఇలా పెడతాను అనమాట. పెట్టడం వల్ల ఏమిటి అంటే ఉపయోగం ఇది అనమాట. తర్వాత కందిపప్పు చూపిస్తాను. ఇదిగోండి కందిపప్పులో కూడా ఇదే మూత. ఇది సుమారుగా మాకు రోజు 1 కప్పు అయితే చాలు ఇదనమాట. ఇది ఇందులో చూడండి బిర్యానీ ఆకులు ఎన్ని ఉన్నాయో. ఇది కందిపప్పు అడుగు నుంచి చూపిస్తాను చూడండి. ఇది నేనేం చేస్తాను అంటే, ముందు ఇది ఇలా పోసేస్తాను. ఎందుకు పోసేస్తాను? అడుగున్న పప్పు పైన పోయడానికి. ఎందుకు పోయడం అంటే, కింద ఉన్న పప్పు కింద అలా వదిలేసామనుకోండి, కొన్నాటికి కింద నుంచి పుచ్చి వచ్చేస్తాను. అలా కాకుండా ఇదిగోండి బిర్యానీ ఆకులు వేస్తున్నాను చూడండి, ఇవి కొత్త ఆకులు ఇవి. ఇదిగోండి బిర్యానీ ఆకు వేశాను, ఇప్పుడు పప్పు పోస్తాను చూడండి. ఇది రెగ్యులర్గా వాడుకునే పప్పు, అందుకని వాడకం కొంచెం ఎక్కువే ఉంటుంది, మా కందిపప్పు వాడకం ఎక్కువ. లవంగాలు వేసుకోవచ్చు, లేదంటే బిర్యానీ ఆకు వేసుకోవచ్చు, లేకపోతే
ఇంకా కుచ్చు పట్టకుండా ఉండడానికి పూర్వం పద్ధతులు కొన్ని ఉన్నాయి, వేయించి పోసేవారు. ఇప్పుడు అంత అవసరం లేదు. ఎందుకంటే అవసరం లేదు అంటే తక్కువ క్వాంటిటీలో తెచ్చుకుంటే తొందరగా ఖర్చు అవుతుంది. ఎక్కువ క్వాంటిటీ అంటే ఇప్పుడు రైతులు ఉన్నారనుకోండి, వాళ్ళు పంటలు వచ్చినప్పుడు అన్ని సరుకులు తెచ్చుకుంటారు, మరి అప్పుడు పాడైపోతాయి కదా ఈ చల్లదనానికి. అప్పుడు మరి పాపం వాళ్ళు ఏం చేస్తారు, ఇలాగే వేయించేసి డబ్బాలో పోసుకుని సంవత్సరం పొడుగుతూ వాడుకుంటారు. ఒకసారి వేయించి పెట్టుకుంటే ఇక వాళ్ళకి పాడయ్యే ప్రశ్నే ఉండదు. అందుకని చెప్పని వాళ్ళు ఆ విధంగా చేస్తారు, వేయించి పోస్తారు. ఎక్కువ క్వాంటిటీ ఉన్నప్పుడు మీరన్నట్టు వేయించి పోసుకోవడమే ఉత్తమం, పాడవకుండా ఉంటుంది. ఇవ్వండి, బిర్యానీ ఆకులు పైన వేసేసాను చూడండి. లోపలికి గుచ్చేస్తే ఈ బిర్యానీ ఆకుల వల్ల పప్పులో వాసన రాదు. ఒకవేళ ఏదైనా పురుగు రావాలని ప్రయత్నం చేసిన ఆ వాసనకి, బిర్యానీ ఆకు వాసనకి చచ్చిపోతుంది అది అక్కడే. అంటే ఇంక పుచ్చనివ్వదు పదార్థాన్ని అందుకనమాట. అందుకని చెప్పేసి బిర్యానీ ఆకులు 4 వేసి అక్కడ పెడితే దాని లోపల గుచ్చేస్తే చక్కగా ఉంటుంది పదార్థం, పాడు కాదు. చక్కగా సంవత్సరం మన నెల అంటే నెల 2 నెలలు అంటే 2 నెలలు వాడుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇలా వేసేస్తాను చూడండి, ఇది చూపించాలి అనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. ఇలా పెట్టుకుంటే ఇదిగో చూడండి, ఇలా పెట్టుకున్నాం అనుకోండి ఇక పురుగు లోపల నుంచి రాదు. ఎందుకంటే అడుగున వేసాను, మధ్యలోనే వేసాను, ఈ పైన వేసాను, ఈ ఎటువైపు నుంచి కూడా పురుగు వచ్చే ప్రశ్నే ఉండదు. ఆ తర్వాత మూత పెట్టాడు, దీంట్లో ఒక కప్పు పెట్టాడు. ఇదిగో చూడండి, ఒక కప్పు పెట్టేస్తున్నాను. ఇలా పెట్టేస్తే చక్కగా అలా పడుంటుంది, మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవడానికి వీలుగా ఉంటుంది. పప్పు అయిపోయింది. ఇక పంచదార, పంచదార అంటే రెగ్యులర్గా వాడేదే కదా. పంచదార అంటే మాకు కొంచెం పంచదార ఖర్చు ఎక్కువే అని చెప్పాలి. మాకు నెలకి ఎంత లేదన్నా 2-3 కిలోలు పంచదార అవుతుంది ఇద్దరికి కూడా. అంటే నేను తినే తక్కువే కానీ ఆయన కొంచెం తింటారు, ఇష్టం గా తింటారు, స్వీట్స్ ఏమైనా చేస్తే తింటారు. ఇక అందుకని చెప్పేసి ఒక పెద్ద డబ్బాలో పోసేసి ముందు తర్వాత ఒక కేజీ డబ్బాలోకి కొద్ది కొద్దిగా తీసుకు ఉంటాను. ఎప్పుడైపోతే అప్పుడు తీసుకుంటాను అనమాట. ఇవ్వండి పంచదార, ఇందులో ఒక స్పూన్ వేసేస్తాను. ఇలా వేసేస్తే కాఫీలకి టీలకి అన్నిటికీ పనిపిస్తుంది. లేకపోతే ఇంకొకటి, ఇది మెయిన్ అసలైంది చూపించలేదు ఇంతటి నుంచి, ఇప్పుడు చూపిస్తాను. ఏంటంటే అసలైంది అంటున్నారా? ఏం లేదండి, నేను నాకు కొంచెం నీరసం వస్తూ ఉంటుంది, అప్పుడప్పుడు డౌన్ అయిపోతూ ఉంటుంది బ్యాటరీ. అటువంటప్పుడు ఇదిగో తేనె సీసా, ఇది తేనె అడుగునుంది. ఇంకా నేను ఇంకా డబ్బాలో పోస్తాను. ఇది డ్రై ఫ్రూట్స్, ఇది నా ఎనర్జీ సీక్రెట్ అనమాట. మీకు చూపిస్తున్నాను, మీరు కూడా వాడుకోవచ్చు. డబ్బాలైనా తినచ్చు, వీళ్ళు వాడనే నియమం లేదు, అందరూ తినచ్చు, ఆరోగ్యానికి మంచిది. ఇవన్నీ అన్ని రకాలైనటువంటి అన్ని రకాలైన డ్రై ఫ్రూట్స్ కలిపి మనకి డీమార్ట్లో అమ్ముతున్నారు. ఇదంతా వచ్చి 180 రూపాయలు అంత ఉంటుంది. నా ఎనర్జీకి కారణం ఇదే. ఇదంతా పోసి పైన తేనె పోసేస్తాను. సడన్గా ఉన్నటువంటి బ్యాటరీ డౌన్ అవుతూ ఉంటుంది నాకు, అంటే వీక్నెస్ ఉందన్నమాట. అందుకని చెప్పనేసి ఇదంతా ఉంది చెప్తాను, ఉండండి మీకే చూపిస్తాను. 127 రూపీస్ చూడండి, ఇది 120 ఇక్కడ ఉంది చూడండి, 127 రూపీస్ ఇదనమాట ఈ ప్యాకెట్. ఇది 200 గ్రాములు. అన్ని రకాలైనటువంటి పప్పులు, అంటే అన్ని రకాలైనటువంటి ఏమంటే జీడిపప్పు, కిస్మిస్, తర్వాత బాదం పప్పు, ఇలాగా ఏవో వేస్తూ ఉంటాడు వాడు. ఇదిగో ఇలా వేసేసి ఇదిగో పోసేసాను చూడండి. ఈ తేనెలో ఎప్పుడైతే ఇది నానుతుందో ఈ డ్రై ఫ్రూట్స్ మంచి బలవర్ధకమైన ఆహారంగా తయారవుతుంది. ఇదిగో సడన్గా ఇదిగో చూడండి, తేనె పోసాను చూడండి, మునిగింది. సో ఇలా మునిగిన దాన్ని మెల్లగా నానుతుంది. ఇది రేపు పొద్దునకి నానుతుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక స్పూన్ తీసుకుని పొద్దున పుట్ల పూజ అయిన తర్వాత లేదా పూజ కాకముందు ఎప్పుడు నీరసం వస్తే అప్పుడే తినేస్తే నా ఎనర్జీ సీక్రెట్ ఇదే. ఎప్పుడు ఒక ప్యాకెట్ తెచ్చుకుని నానబెట్టుకుని రోజు ఒక స్పూన్ తింటాను. తినడం వల్ల ఏమిటంటే కొంచెం ఓపిక్గా అనిపిస్తుంది, బ్యాటరీ డౌన్ కాదు, అలాగే ఆరోగ్యానికి కూడా మంచిది, అన్ని రకాలుగాను మంచిది అని చెప్పనేసి చెప్పడం జరిగింది. అదనమాట సంగతి, అది నా టాప్ సీక్రెట్ ఇదే. మీకు ఎనర్జీ డ్రింక్, ఎనర్జీ న్యూట్రిషన్ ఫుడ్ ఇదేనది. అంటే బాదం పప్పు, జీడిపప్పు, కిస్మిస్,
తర్వాత ఏమో నల్ల ద్రాక్ష ఎర్ర ద్రాక్ష ఏవో వేస్తాడు, ఎండు ఖర్జూరం ఇవన్నీ వేస్తాడు దీంట్లో. వేసాడు చూపించాను కదా, అవన్నీ కలిపి ఓ డబ్బా డబ్బాలో పోసి తేనె పోసేస్తారు పైన, శుభ్రంగా అంతుంది. రోజు ఒక స్పూన్ తింటే మంచి ఎనర్జెటిక్గా ఉంటుంది, రక్తహీనత రానిపోదు, నరాల వీక్నెస్ ఉన్న వాళ్ళకి బాగా పనిచేస్తుంది. ఓకేనా? థ్యాంక్ యూ.